హలో బ్రయాన్ జాన్సన్ ఈ పేరు బాగా మీరు వినే ఉంటారు చాలా వివాదాస్పదమైన పేరు కూడా అండ్ చాలా క్రేజియస్ట్ పేరు కూడా నలభై ఏడేళ్ల ఈ టెక్ మిలియనియర్ ఈ మధ్యకాలంలో చాలా చాలా సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు ప్లాస్మా థెరపీతో ఇరవై ఏళ్ల నాటి యవ్వనాన్ని తిరిగి సొంతం చేసుకున్నానంటూ ఇటీవలే హల్చల్ చేసిన ఇతను తాజాగా బట్టతలను జయించవచ్చంటూ రుజువులతో సహా జనాల ముందుకొచ్చాడు నలభై ఏడేళ్ల వయసులో పూర్తిగా బట్టతలు రావాల్సిన స్థితి నుంచి తప్పించుకున్నానని తను చేసిన ప్రకటన ప్రస్తుతానికి నెట్టింట వైరల్గా మారింది బహుళ అంచెల వ్యూహంతో తాను ఈ బాల్డ్ హెడ్ నుంచి ఎలా విముక్తి పొందింది చెబుతూ తాజాగా సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఒకటి వైరల్గా మారింది జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది జన్యుపరంగా చూస్తే నాకు ఇప్పటికే బట్టతలు వచ్చేయాలి ఇరవైల్లో ఉండగానే జుట్టు ఉడ్డం మొదలైపోయింది నాకు తెల్ల జుట్టు కూడా వచ్చేసింది ఇప్పుడు నాకు నలభై ఏడేళ్ళు ఈ వయసులో నేను ఒత్తైన జుట్టును సొంతం చేసుకున్నాను డెబ్భై శాతం తెల్ల జుట్టు లేదు ఇది ఎలా సాధ్యమైందంటే అంటూ తను అనుసరించినటువంటి ఆయా విధానాల గురించి వివరించాడు బహుళంచల వ్యూహాన్ని అనుసరించి తాను బట్టతల బారిన పడకుండా తప్పించుకున్నానని బ్రయన్ చెప్పుకొచ్చాడు ఓ ప్రత్యేకమైన ఆయిల్ని ఎత్తికి రాసుకోవడంతో పాటు రెడ్ లైట్ థెరపీ పోషకాహారంతో ఈ బట్టతలను నివారించానని వివరించాడు తాను వాడిన నూనెల్లో మినాక్సిడిల్ అలాగే మెలటోనిన్ కెఫీన్ విటమిన్ డి త్రీ ఉన్నాయని తెలిపాడు ముఖ్యంగా ఈ చికిత్సలో మినాక్సిడిల్ అత్యంత కీలకన్ని అయితే దీన్ని తక్కువ మోతాదులోనే వాడాలంటూ సూచించాడు లేకపోతే అవాంఛిత రోమాల సమస్య కానీ తలనొప్పి వ్యధిస్తాయని హెచ్చరించాడు అలాగే ఎర్ర కాంతిని వెదజల్లేవో ప్రత్యేకమైన టోపీతో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పుకొచ్చాడు ఇక రెడ్ కలర్ కాంతి వల్ల ఈ హెయిర్ అంతా కూడా అంటే సిరోజాలు చాలా దృఢంగా మారతాయని చర్మానికి బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగి జుట్టు కుదులు బలంగా మారతాయని వివరించాడు అలాగే చాలా ప్రైవేట్ సంస్థలు కూడా ప్రస్తుతం బట్టతల చికిత్సలపై పరిశోధనలు చేస్తున్నాయని కొన్ని విధానాల తాలూకు ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయంటూ తెలిపాడు అయితే ఈ మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకా కొన్నేళ్ల సమయం పడుతుందని అంటున్నాడు అండ్ ఎవ్వరంగా కనబడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న బ్రయన్ వృద్ధాప్యం దరిచేరకుండా ఉండేందుకు వివిధ రకాల చికిత్సలపై కూడా ఏటా రెండు మిలియన్ల పైగా ఖర్చు పెడుతున్నాడు పోషకాహారం కానీ తగినంత నిద్ర కానీ ఇలాంటి విషయాల్లో పక్కా షెడ్యూల్ ఫాలో అవుతూ వృద్ధాప్యాన్ని వాయిదా వేసేందుకు కోల్పోయిన యవ్వనాన్ని విలైన త్వరగా తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు కొన్నేళ్ల క్రితం బ్రెయిన్ ట్రీ పేమెంట్ సొల్యూషన్స్ అనే డిజిటల్ చెల్లింపుల కంపెనీని బ్రయన్ స్థాపించాడు ఆ తర్వాత దాన్ని ఎనిమిది వందల బిలియన్ డాలర్లకు ఈబే అనేటువంటి సంస్థకు అమ్మేసి మిలినియర్గా అవతరించాడు ప్రస్తుతం ఆయన నికర సంపద విలువ నాలుగు వందల మిలియన్ డాలర్లని సమాచారం మొత్తానికి సంచలనాల కేర్ ఆఫ్గా కేంద్ర బిందువుగా మారుతున్నాడు బ్రయాన్